తూర్పు గోదావరి జిల్లా పోలవరం మండలం టీ కొత్తపల్లి పిహెచ్సి లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని డాక్టర్ రామాంజనేయ ప్రసాద్ స్పష్టం చేశారు. గత 2 రోజులుగా ఫ్రంట్ లైన్ సేవలు అందిస్తున్న వారితో పాటు వృద్ధులకు సైతం డోసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మొదట కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు మొగ్గు చూపేవారు కాదని, సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారని తెలిపారు. మండలంలోని కేసనకుర్రు జి వేమవరం పిహెచ్సిలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా డోసులు వేయించుకోవాలని డాక్టర్ రామాంజనేయ ప్రసాద్ సూచించారు. ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అబౌ 45 అబౌ 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ వేస్తాము. అలాగే 45 నుంచి 59 ఇయర్స్ వరకు ఎవరికన్నా కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళకి వేస్తాము. వీళ్ళు కాకుండా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ అన్ని డోసులు, ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఎవరైనా సరే వేయించుకోవచ్చు. దీనివల్ల కరోనాని మనం అరికట్టడానికి వీలవుతుంది. కొంతమంది ఏంటంటే వ్యాక్సిన్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు. వ్యాక్సిన్ 100% పనిచేయడం అనేది ఎక్కడా ఉండదు, కానీ 90% కొంతమందికి అయితే 80% వరకు పనిచేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు రోగం వస్తే హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ వెంటిలేటర్ మీదకి వెళ్ళి చనిపోవడం అయి ఉండేవి. ఈ వ్యాక్సిన్ ఎంచుకోవడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఒకవేళ వచ్చినా కరోనా రావచ్చు కానీ ఐసీయూలో అడ్మిట్ అవ్వడం కానీ చనిపోయేంత ప్రమాదం కానీ ఉండకుండా తగ్గిస్తుంది అన్నమాట. అందుకే కోసమన్నా సరే మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకంటే మనం తిరుగుతున్నప్పుడు వైరస్ మన ఒంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఆపది, ఇది వచ్చిందని చంపేస్తుంది. కోవాక్సిన్ 100 మందికి వేయడం జరిగింది. అలాగే ఈరోజు కోవిషీల్డ్ ఇక్కడ మనకి 290 డోసుల వరకు ఉన్నాయి. సో ఎంతమంది వచ్చినా వేసే పంపిస్తాము. నిన్న పంపించకుండా ఉండదు, అది వెనక్కి ఒట్టి చేతులతో పంపించడం అనేది ఉండదు. ఒకవేళ ఇక్కడ కాకపోయినా మన మండలంలో వేమవరం పిహెచ్సిలోని వేస్తున్నాము, అలాగే కేసనకూరు పిహెచ్సిలో కూడా వేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవడమే కాదు, బాధ్యతగా వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.